అన్ని కార్పొరేట్లకు అప్పచెప్పేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 3 బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని వామపక్ష నేతలు శ్రీకాకుళం నగరం క్రాంతి భవనంలో నిరసన దీక్ష చేపట్టారు. సందర్భంగా సీపీఎం ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ మరియు కార్పొరేట్ల వ్యక్తుల చేతుల్లో పెడుతుందని ఆయన ఆరోపించారు. ఇవి 3 బిల్లులు అమలు జరిగితే భారతదేశంలో ఆహార భద్రత ఉండదన్నారు. రాష్ట్రంలో వామపక్ష పార్టీలు పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో 3 రోజుల పాటు ఈ నిరసన దీక్షలు నిర్వహించబడతాయన్నారు. వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్లకు అప్పజెప్పడానికి మొన్న జరిగిన పార్లమెంట్ లో 3 బిల్లుల్ని తీసుకొచ్చింది. కాంట్రాక్ట్ వ్యాపారం చేస్తారంట, మార్కెట్ కమిటీలు రద్దు చేస్తారంట, అదే విధంగా నిత్యావసర సరుకుల చట్టాన్ని కూడా సవరణ చేసి మొత్తం వ్యాపారం అంతటిని కూడా పెద్ద బడా కంపెనీలకు కార్పొరేట్లకు అప్పడానికి చెప్పడానికి ఈ 3 బిల్లులు పార్లమెంట్ లో అయితే దారుణంగా ఆమోదింపజేసుకుంది.